దేహభ్రాంతి ఎలా పోతుంది ఇష్టాయిష్టాలు మనసుకు సంబంధించినవేనని శరీర సంబంధమైనవి కావని గుర్తించాలి నదిలోకి దిగినప్పుడు నీటి చల్లదనం వల్ల మనసుకే అనుభూతి కలుగుతుంది కాళ్ళకి ఉండదు ఈ విషయాన్ని విచారణతో గ్రహిస్తే మనం ఈ శరీరం కాదని తెలుస్తుంది శరీరాన్ని నడిపే మనసు దాని మూలంలోని చైతన్యం మన అసలు స్వరూపమని తెలుస్తుంది మనలోనే ఉనికిగా ఉన్న దైవాన్ని తెలుసుకోవడానికి అనేక పాటలు పడుతున్నాం అందుకు కారణం మన ఉనికిని మనం మర్చిపోవడమే నాలుక ఉన్నదని తెలియాలంటే రుచిలే చూడాలా రుచి తెలుసుకోవడానికి నాలుక కావాలి కానీ నాలుక ఉన్నదని తెలుసుకోవడానికి ఏ రుచితో పనిలేదు మనసు కూడా అంతే ఆలోచనలు మనసును ఆవరించి ఉన్నాయే కానీ ఆలోచనలే మనసు యొక్క స్వరూపం కాదు దానికంటూ ఓ స్వరూపం ఉంది మన ఉనికి దాని స్వరూపం ముందు మన ఉనికి మనకు తెలిస్తే మనం దైవం ఏమిటో తెలుస్తుంది